రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది, లైవ్ లో చూద్దాం. ఉపాధ్యాయ కార్మిక అందరికీ కూడా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మన డిమాండ్ల కోసం, మన హక్కుల కోసం, మన పొంతల కోరిక ఏమి కోరలేదు, మనకు ఉండేది యథాతథంగా ఉండమని అడుగుతున్నాము. అదనంగా ఏమని అడిగాము, అదనంగా ఇవ్వలేనప్పుడు యథాతథంగా ఇవ్వడం. 10,000 కోట్లు అదనంగా మీకు బడ్జెట్ పడతా అన్నారు. 10,000 కోట్లు నీకన్నా పెట్టుకోను ఆయన, మాకు పాఠ చిత్తమే ఇవ్వని కూడా మనం చెప్తున్నాం. అంతకంటే ఏం లేదు, పాఠ చిత్తం ఇచ్చినా కూడా మనకే లాభం వస్తుంది. 23% బదులు 27% ఆయన తీసుకుంటాం. వచ్చే డిఎల్ ఎక్కువ వచ్చినట్టు ఉంటాయి. ఈ డిఎల్ తీసుకుంటే ఖచ్చితంగా మనకే బెనిఫిట్ ఉంటాయి. నీకు అనుకూలంగా ఉన్నప్పుడే, నీకు ఇబ్బంది లేనప్పుడే ఇస్తావా ఈ లాంటి వచ్చే ప్రభుత్వాలతో చూసుకుంటాం తప్ప, ఆ రోజు ఏ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కూడా తీసుకునే శక్తి మాకుంది. తప్పకుండా మరి పాత జీతాలు తీసుకుంటాం, లేదా రాకపోయినా మనం అయితే ఉద్యమ బాట పట్టక తప్ప జీతం వచ్చినా రాకపోయినా కొత్త జీతం అనేది మేము ఇంతమందికి ఇచ్చాం, ఇంతమంది తీసుకున్నారని ఒక ఆలోచనతో ప్రభుత్వం చేస్తుంది చెప్పేదాని కోసము. కాబట్టి జీతాలు కొత్త ఎటువంటి పరిస్థితి రాదు. గతంలో మనకు ఆప్షన్ ఉండేది, నేను పాత తీసుకోవాలా, కొత్త తీసుకోవాలా, ఇంటర్మీడియట్ ఏది తీసుకోవాలా, ఏది నాకు బెనిఫిట్ ఉండేది అనేది అటువంటి లేకుండా నెట్లు పెట్టడం జరుగుతున్నది. అది కూడా ఇంపాసిబుల్. ఒక ఎస్ఆర్ లేని ఎవరు కూడా చేయలేదు. ఎస్ఆర్లన్నీ కూడా మన ఉద్యోగుల దగ్గరనే కస్టడీలో ఉంటాయి, కానీ ఆఫీసర్ దగ్గర ఉండవు. ఈవెన్ ఆఫీసర్ రాష్ట్రాల జీతం కూడా ఆయన ఎస్ఆర్ కూడా ఆయనకు తెలియదు. ఆయన ఇంటర్మీడియట్ ఎక్కడ ఏ డేట్ ఉండేది కూడా ఆయన కూడా తెలియదు. కానీ కొత్త జీతాలు వచ్చే పరిస్థితి 99% ఉండవు. మీరు అనుకోవాల్సిన అసలు వస్తే పాత జీతం వేయాలా, లేదా జీతం రాకుండానే ఉంటా ఉంటుంది. కాబట్టి ఎవరు కొత్త జీతాలు తీసుకున్నాం, కొత్త ఒప్పుకున్నాం అనే ఆలోచనతో చెప్పాలని ప్రభుత్వం కుటుంబ పద్ధతిలో తయారు చేసుకుని ఇస్తామండి. ఎవరు కూడా టెదిరిగా పనిచేసే అన్ని నాయకులు, 2 సంఘాల నాయకులు కూడా మనకు మద్దతుగానే ఉన్నారు. అదేవిధంగా పిఎం ఆఫీసులోనే స్టేట్ సంఘం కానీ ఇక్కడ ఏటా దూరం సంఘం కూడా ఇక్కడ చేయమని కూడా ప్రభుత్వానికి లెటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా మనం సంఘటితంగా అసంఘటితంగా అందరం కలిసి పోరాడితే తప్ప ఈ ప్రభుత్వంలో మనం సాధించుకోవాలంటే అందరం ఒకటాడికి పోయి ముందరికి పోవాల్సింది. తన అంటా వచ్చాడు చర్మినా గారు అంటారు, మా అన్న ఉపయోగించిన బాణం అని మనమందరం ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మించిన ఒకే బాణం అని మనమందరం కూడా తెలియాల్సిన పాత్ర ఉంది ప్రభుత్వమైన. ఎందుకంటే అందరం ఒకటేం కాబట్టి, అందరం ఒకటైనప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల లోకమంతా కూడా ఒక తాటిపైనకి వచ్చారు. తప్పకుండా ప్రభుత్వం దిగు రావాల్సింది వస్తుంది, తప్పకుండా రద్దు చేసుకోవాల్సింది వస్తుంది. రద్దు చేసుకున్న తర్వాతనే చర్చలు జరుపుతామనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 130కి మనం విజయం సాధిస్తాం, సాధించకుండా పోయేంతవరకు కూడా ఈ పోరాటం ఆగుతుందని కూడా ఆగే ప్రసక్తి లేదని కూడా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మనమందరం ప్రియాన్సిని మార్పులు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను క్షమించాలి. నేను వేరే మీటింగ్ ఉంది, దయచేసి పోతానని మీ అందరూ పర్మిషన్ ఇచ్చే వెళ్ళిపోతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మేము విప్పవాదం. థ్యాంక్ యూ శివారెడ్డి గారు. ఇంకా మాట్లాడవలసిన వ్యక్తులు 5-6 ఉన్నారు. అన్నగారు మరి స్టీరింగ్ కమిటీ సమావేశానికి వెళ్ళాలి కాబట్టి వారికి అక్కడ వరకు మనం చేస్తామని తెలియజేస్తూ, మనకి ముఖ్యంగా ఇందాక నుంచి మనం చెప్తున్నాం పిఆర్సి మీద ప్రజల్లో ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. ఒక రకం కాదు, ఒక ఆర్గనైజ్డ్ ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఎంత, ఇది లేవు, డబ్బులు లేవు, ఇంకోటి లేవు అని ప్రతి వాలంటీర్ వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు, మంచి పరిణామం కాదు. మరి దీనికి ఉద్యోగ సంఘాల నుంచి, ఉపాధ్యాయ సంఘాల నుంచి, అట్లాగే కార్మిక సంఘాలు, మా ఓబ్లేసి గారు సిఐటి అంతా ఉన్నారు కాబట్టి కార్మిక సంఘాల నుంచి మన ప్రతిస్పందన కూడా ప్రతిరోజు ఉండాలి. ఈ ప్రచారం మన తరపు నుంచి కూడా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికి మేము అంతా కూడా భాగస్వాములు అవుతున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం తెలియదలుచుకున్నాను. రేపు ఉదయం ప్రజాశక్తి దినపత్రిక, మన ఎవరైతే ప్రజాశక్తి విషయాలందరూ ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షపాతంతో ఉంటారు కార్మికులు, రేపు పిఆర్సి మీద వాళ్ళు ఒక ప్రత్యేక అనుబంధం, టోటల్గా ఒక 7-8 పేజీల అనుబంధాన్ని వాళ్ళు వేస్తున్నారు. పిఆర్సీల చరిత్ర ఏమిటి, పిఆర్సీలో ఏమేమి ఉంటాయి, మిగతా రాష్ట్రాల్లో పిఆర్సీ ఎలా జరిగింది, ఇవాళ పిఆర్సీ ఎలా జరుగుతుంది, పిఆర్సీ మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఏంటి, ఇవాళ ఉద్యోగుల వాయిస్ కరెక్టా, ప్రభుత్వ వాయిస్ కరెక్టా అన్న దాని మీద రేపు ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది. దాన్ని దగ్గర దగ్గరగా ఉపాధ్యాయ సంఘాలు, మేము ఎన్జిఓ అసోసియేషన్ దాదాపు ఈ జిల్లాలో 15,000 కాపీలకి మేము ఆర్డర్ ఇవ్వటం అనేది జరిగింది. రేపు ఉదయం అన్ని 1,000 కాపీలు మాకు వస్తాయి. ఒక విజయవాడ సిటీకి మా దగ్గరికి 5,000 కాపీల్ని
మేము చెప్పడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఒక 10,000 కాపీలు తీసుకుంటున్నాం. వాటన్నిటినీ వివిధ జేఏసీల ద్వారా, వివిధ సంఘాల ద్వారా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోని ఉద్యోగికి, ఉపాధ్యాయుడికి, కార్మికుడికి, పెన్షనర్ అందరికీ కూడా వెళ్లే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అటువంటి ప్రత్యేకమైన అనుబంధం అది ఒక మన కోసం వేస్తున్నది కాదు, మన తరపు నుంచి అంత కంటెంట్ తో ఇస్తున్న దానికి వారి ప్రయత్నానికి కూడా ఉద్యమ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఊటీఎఫ్ జిల్లా కార్యదర్శి సుందరి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మనల్ని మాట్లాడవలసిన వాళ్ళు ఊటీఎఫ్, పిఆర్టీ, డెమోక్రటిక్, పిఆర్టీయు అన్నగారు రాంబాబు గారు, అదే ఏపీ పిఆర్టీ రాంబాబు గారు, అట్లాగే ఏపీ సిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్, ఇంకా మన సారథి గారు అడుగుతాను, ఇంకా 5-6 ఉన్నారు కాబట్టి టైం కూడా ఇది ఉన్నది కాబట్టి కాస్త కాంపాక్ట్ కొంచెం సమయాన్ని పరిగణనలోకి తీసుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సుందరయ్య గారు.